బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత దాడిశెట్టి శంకర మల్లిక్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళితే చాలు, జనం ప్రభంజనంలో వస్తున్నారు. తండ్రి విజయం కోసం తనయుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తిస్తున్నారు. తుని మున్సిపాలిటీ పరిధిలో గల రాజీవ్ గృహకల్ప కాలనీలో శంకర్ మల్లిక్ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువనాయకుడికి అభిమానులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. కాలనీవాసులు అడుగడుగున శంకర్ మల్లిక్ ను పూలమాలతో ముంచెత్తారు. మహిళలు హారతిలిచ్చి ఆశీర్వదించారు. శంకర్ మల్లిక్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన తండ్రి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సంక్షేమానికి జగనన్న సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని శంకర్ మల్లిక్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం హదే ఓరు హదే జోరుగా సాగుతుంది. జగనన్న సర్కార్లో మీకు మంచి జరిగింది అనిపిస్తేనే ఓటేయండి అని శంకర్ మల్లిక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి, కోఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు, పట్టణ వైసీపీ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూరి చక్కరెడ్డి, పోతుల లక్ష్మణ్, శ్రీహర్రాజు, వైసీపీ నేత ఎస్ జగన్మోహన్, పట్టణ వైసీపీ యూత్ అధ్యక్షులు గొల్లపూడి బుచ్చిరాజు, వాసంశెట్టి శ్రీను, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా పాలు